2019 డిసెంబర్ నెలలో చైనా అధికారులు ఈ వైరస్ విస్తరిస్తోందని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే విపరీతమైన వేగంతో ఇతర దేశాలకు విస్తరించింది. కొన్ని రోజుల్లోనే రోగుల సంఖ్య అనేక రెట్లు పెరిగిపోయింది. ఈ వైరస్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కు సంబంధించిన కరోనా వైరస్ 2 అని గుర్తించారు. దీనికి కోవిడ్-19 అని పేరు పెట్టారు. ప్రపంచమంతా దీన్ని కరోనా వైరస్ అని పిలుస్తున్నారు. ఈ కరోనా వైరస్ మనుషులకు సోకితే ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి? ఈ వైరస్ ఒక జన్యు పదార్థం, ప్రోటీన్. అసలు ఈ వైరస్ అనేది జీవి కూడా కాదు, కానీ జీవకణంలో ప్రవేశిస్తే దీని సంఖ్య పెరిగిపోతుంది, రెట్టింపవుతుంది. కరోనా వైరస్ వస్తువులకు, ఉపరితలాలకు అంటుకుని అక్కడి నుంచి వ్యాపించవచ్చు. కరోనా సోకిన వారు దగ్గినప్పుడు లేదా కరోనా ఉన్న ప్రదేశాలను తాకి ఆ వేళ్లతో కంటిని, ముక్కును రుద్దడం వంటివి చేసినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. వైరస్ అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేగులు, ప్లీహము, ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి అది ప్రభావం చూపిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఎపిథీలియల్ కణాలుంటాయి. కరోనా వైరస్ ఈ ఎపిథీలియల్ కణాలపై దాడి చేస్తుంది. ఎపిథీలియల్ కణంలో ప్రవేశించిన కరోనా వైరస్ అక్కడి నుంచి 1 కి 2, 2 కి 4 సంఖ్యగా పెంచుకుంటుంది. మొత్తం కణాన్ని నాశనం చేసి ఇతర కణాలపై దాడి ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఊపిరితిత్తులను ధ్వంసం చేస్తుంది. కేవలం 10 రోజుల్లో కోట్లాది శరీర కణాలను వైరస్ నాశనం చేస్తుంది. ఆ తర్వాత కరోనా వైరస్ మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థపై తన ప్రభావం చూపిస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ మనను కాపాడే వ్యవస్థ, కానీ ఇది గందరగోళానికి గురైతే మనకు ప్రమాదకరంగా మారుతుంది. ఎలాగంటే, కరోనా వైరస్తో పోరాడడానికి వ్యాధి నిరోధక కణజాలం ముందుకొస్తుంది. అయితే కరోనా వాటిలో కొన్ని కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ అయోమయానికి గురవుతుంది. కణాలకు కళ్ళు, చెవులు ఉండవు. సైటోకైన్ అనే ప్రోటీన్ల ద్వారా గుర్తిస్తాయి. ఈ సైటోకైన్ అయోమయానికి గురవుతుంది. కరోనా ప్రభావం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది. అంటే కరోనా ప్రభావం వల్ల శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ గుడ్డిగా యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. జబ్బుపై పోరాడడానికి అవసరం కన్నా ఎక్కువగా కణజాలాన్ని రంగంలోకి దింపుతుంది. ఆ విధంగా శరీరంలో వనరులు నిరుపయోగం అవడమే కాదు, శరీరానికి నష్టం కలుగుతుంది. ముఖ్యంగా 2 రకాల కణాలు ఈ నష్టాన్ని కలుగజేస్తాయి. ఒకటి న్యూట్రోఫిల్స్. ఇవి సైనికుల వంటి కణాలు, చాలా శక్తివంతమైనవి. కానీ అయోమయానికి గురైతే శరీర కణాలను కూడా చంపేస్తాయి. ఇవి వ్యాధితో యుద్ధానికి వచ్చినప్పుడు ఎంజైమ్లను విడుదల చేసి శత్రు కణజాలాన్ని నాశనం చేయడమే కాదు, ఈ ఎంజైమ్ల ద్వారా శరీర కణాలను కూడా నాశనం చేస్తాయి. ఇక 2 కణాలు కిల్లర్ టీ సెల్స్. ఈ కిల్లర్ టీ సెల్స్ వ్యాధి సోకిన కణాలు ఆత్మహత్య చేసుకునేలా చేస్తాయి. కానీ అయోమయానికి గురి కావడం వల్ల ఇవి ఆరోగ్యవంతమైన కణాలను కూడా ఆత్మహత్య చేసుకునేలా మార్చేస్తాయి. కాబట్టి ఏం జరుగుతుంది? వ్యాధి నిరోధక కణజాలం ఎంత ఎక్కువ రంగంలోకి దిగితే అంతగా శరీరానికి నష్టం కలుగుతుంది. ఊపిరితిత్తుల్లో కణాలన్నీ నాశనం అవుతుంటాయి. చివరకు ఊపిరితిత్తులకు శాశ్వత నష్టం కలుగుతుంది, ఫైబ్రోసిస్ కు దారితీస్తుంది. అయితే చాలా కేసుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ నెమ్మది అదుపు సాధిస్తుంది, వ్యాధి సోకిన కణాలను ప్రక్షాళన చేస్తుంది, వైరస్ కొత్త కణాలకు సోకకుండా అడ్డుకుంటుంది, కరోనాపై విజయం సాధిస్తుంది. కరోనా సోకిన చాలా మంది రోగులు మామూలు జ్వరము, జలుబు వంటి లక్షణాలతో బాధపడి తిరిగి కోలుకుంటారు. కానీ కొన్ని కేసులు సీరియస్ కేసులుగా మారతాయి. అయితే ఎలాంటి కేసులు సీరియస్ కేసులుగా మారతాయో ఖచ్చితంగా చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదు, ఎందుకంటే ఇంకా బయటపడిన కేసులు చాలా ఉన్నాయి. అయితే కరోనా కూడా ఫ్లూ వంటిదే కాబట్టి లక్షణాలు అదే విధంగా ఉంటాయి. భారీ సంఖ్యలో ఎపిథీలియల్ కణాలు ఊపిరితిత్తుల్లో నాశనమైపోతాయి. దాంతోపాటు రక్షణ పొర నాశనమైపోతుంది. ఆ తరువాత ఊపిరితిత్తుల్లో ఉండే ఆల్వియోలై అంటే చిన్న చిన్న గాలితిత్తులు కరోనా ప్రభావానికి గురవుతాయి. దీంతో రోగులకు న్యూమోనియా వస్తుంది, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది, రోగికి ఆక్సిజన్ ఇచ్చి కాపాడవలసి వస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో కొన్ని వారాల పాటు పోరాడుతుంది. కానీ వైరస్ శరవేగంగా విస్తరిస్తూ శరీరమంతా వ్యాపిస్తే రోగి మరణించడం జరగవచ్చు. కరోనా వైరస్ ను ఫ్లూతో సాధారణంగా పోల్చుతూ ఉంటారు, కానీ కరోనా చాలా ప్రమాదకరమైంది. కరోనా సోకిన వారిలో మరణాల రేటు గురించి ఖచ్చితంగా అప్పుడే చెప్పడం కష్టం. కానీ కరోనా విస్తరించే వేగం చాలా ఎక్కువ అని స్పష్టంగా తెలుస్తోంది. మహమ్మారి వ్యాధులు విస్తరించే పద్ధతి 2 రకాలుగా ఉంటుంది, వేగంగా విస్తరించడం, నెమ్మదిగా విస్తరించడం. వేగంగా విస్తరించే మహమ్మారి భయంకరమైంది, అనేక మంది ప్రాణాలను తీస్తుంది.
నెమ్మదిగా విస్తరించే మహమ్మారి చాలా కాలం వరకు కొనసాగుతుంది. వేగంగా విస్తరించే మహమ్మారి ఒక దశలో ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి చాలా వేగంగా విస్తరిస్తుంది. ఒకే సమయంలో చాలా మంది జబ్బు పడతారు. ప్రజారోగ్య వ్యవస్థల సామర్థ్యానికి మించి రోగులు వస్తారు. వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు, వెంటిలేటర్లు వగైరాలకు కొరత ఏర్పడుతుంది. చికిత్స అందక చాలా మంది మరణిస్తారు. వైద్య సిబ్బంది కూడా వైరస్ కు గురి కావడం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో ఎవరిని కాపాడాలి, ఎవరిని చావునోట్లో వదిలేయాలి అనే కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే వేగంగా విస్తరించే మహమ్మారి వేగాన్ని నియంత్రించి నెమ్మదిగా విస్తరించే మహమ్మారి దశకు వచ్చేలా చేయాలి. ప్రారంభ దశలో మన ప్రతిస్పందన ద్వారా దీన్ని నెమ్మదిగా విస్తరించే మహమ్మారిగా మార్చొచ్చు. వ్యాధికి గురైన ప్రతి ఒక్కరిని గుర్తించి వైద్య చికిత్స అందించగలిగితే ఆసుపత్రుల్లో రోగులను నిర్వహించడం తేలికవుతుంది. కరోనాకు వ్యాక్సిన్ లేదు కాబట్టి మనం మన ప్రవర్తన వ్యవహార శైలినే వ్యాక్సిన్గా మార్చేయాలి. అంటే మనం రెండు రకాలుగా పనిచేయాలి. ఒకటి, మనం వ్యాధి బారిన పడరాదు. రెండు, ఇతరులకు వ్యాధి అంటించరాదు. ఇది చాలా తేలికగా చేయొచ్చు. మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, సబ్బుతో కడుక్కోవాలి. సబ్బు కరోనా వైరస్ను నిర్వీర్యం చేస్తుంది. శుభ్రంగా చేతులు కడుక్కోవడం ద్వారా వైరస్ చేతులపై నుంచి కొట్టుకుపోతుంది. మీరేదైనా పళ్ళు లేదా కూరగాయలు కోసిన తర్వాత మీ కాంటాక్ట్ లెన్స్ కళ్ళకు పెట్టుకోవాలనుకుంటే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుంటారు కదా, అలా చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెండవ ముఖ్యమైన విషయం సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం పాటించడం. అంటే వాటేసుకోవడం, కరచాలనాలు వద్దు. అలాగే బయటకు వెళ్లే అత్యవసరమైన పని లేకపోతే ఇంట్లోనే ఉండడం మంచిది. డాక్టర్లు, పోలీసు అధికారులు తదితరులకు సహాయ సహకారాలు అందించాలి. మీరు వారిపై ఆధారపడి ఉన్నారు, అలాగే వారు కూడా. అలాగే మీరు జబ్బుకు గురికాకుండా చూసే బాధ్యత వారికి ఉంది. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వ పరంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్వారంటైన్ చేయడం, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం, ఇళ్లలోనే ఉండాలనే ఆదేశాలు జారీ అవుతున్నాయి. క్వారంటైన్ అనేది అంత మంచి అనుభవమేం కాదు. మీరు క్వారంటైన్లో ఉంటే ఎందుకు అక్కడ మిమ్మల్ని పెట్టడం జరిగిందో అర్థం చేసుకుని ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. ఒక పెద్ద లక్ష్యం కోసం కొన్ని ఇబ్బందులు భరించక తప్పదు. మహమ్మారి ఎలా అంతమవుతుందన్నది ఎలా ప్రారంభమైందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మహమ్మారి శరవేగంగా ప్రారంభమై ఉంటే అలాగే ముగుస్తుంది. ఒకవేళ నెమ్మదిగా ప్రారంభమై ఉంటే ముగింపు కూడా అలాగే ఉంటుంది. కానీ ఇదంతా మన చేతుల్లో ఉంది. మనను మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామనే విషయంపై ఆధారపడి ఉంది. అలాగే మనం ఈ మహమ్మారిని జయించడానికి ఎలా ప్రతిస్పందిస్తామనే విషయంపై కూడా ఆధారపడి ఉంది.